సృజనాత్మకత పరిశుభ్రతకు జపాన్ పెట్టింది పేరు. ఏం చేసినా విభిన్నంగా చేయటానికి అక్కడి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. సాంకేతిక రంగంలో ఎంతో పురోగతి సాధించిన పబ్లిక్ టాయిలెట్స్ విషయంలో ఒకప్పటి పద్ధతినే ఎందుకు అనుసరించాలనే ఆలోచన ఓ ఆర్కిటెక్ట్కి తట్టింది. దీంతో తన ఆలోచనకు పదును పెట్టి వినూత్నమైన ట్రాన్స్పరెంట్ టాయిలెట్స్కి శ్రీకారం చుట్టాడు. షిగారే బాండ్ నిర్మించిన ఆధునిక టాయిలెట్స్ జపాన్ వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పబ్లిక్ టాయిలెట్స్ రూమ్లోకి వెళ్లాలంటే కొందరు సంకోచిస్తూ ఉంటారు. అవి పరిశుభ్రంగా ఉన్నాయో లేదో అన్న అనుమానం వారిలో ప్రధానంగా ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడి లోపలికి వెళ్తే లోపల ఎవరైనా ఉన్నారో లేదో అనేది మరింత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్స్ వినియోగంపై ప్రజలకు ఉన్న సమస్యలను జపాన్కు చెందిన నిఫాన్ ఫౌండేషన్ గుర్తించింది. సమస్య పరిష్కారం కోసం షిబుయా ప్రాంతంలో 17 వినూత్న టాయిలెట్స్ని నిర్మించడానికి తలపెట్టింది. 16 ఆర్కిటెక్చర్లను చూడగా అందులో 4 డిజైన్లు ఖరారయ్యాయి. అందులో ఆర్కిటెక్చర్ షిగేర్ బాండ్ రూపొందించిన ట్రాన్స్పరెంట్ టాయిలెట్స్ ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తుంది. ట్రాన్స్పరెంట్ టాయిలెట్స్కి గోడల స్థానంలో ఆధునిక టెక్నాలజీతో తయారైన రంగు అద్దాలను అమర్చారు. ఇవి పారదర్శకంగా ఉంటూ లోపలి దృశ్యాలు బయటికి, బయట దృశ్యాలు లోపలికి కనిపించకుండా చేస్తాయి. అయితే ఎవరైనా లోపలికి వెళ్ళి లాక్ వేయగానే ట్రాన్స్పరెంట్గా అద్దాలు కాస్త పూర్తి రంగులోకి మారుతాయి. దీనివల్ల బయటి వాళ్లకు లోపలి దృశ్యాలు కనిపించవు. ఎప్పుడైతే అన్లాక్ చేస్తారో అప్పుడు మళ్ళీ అద్దాలు యథాతథి స్థితిలోకి వస్తాయి. ట్రాన్స్పరెంట్ అద్దాల ద్వారా లోపలికి వెళ్లకుండానే టాయిలెట్స్ ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో తెలుసుకునేందుకు వీలు పడుతుంది. ఈ ట్రాన్స్పరెంట్ టాయిలెట్స్కు స్థానికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.